ఫస్ట్ వన్, బీఆర్ఎస్ ఆఫీస్, మరో జనతా గ్యారేజ్ అని చెప్పేసి. ప్రజల కష్టం వస్తే యాదికి వస్తున్నది, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఇంకో కామెంటు, త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ అని చెప్పేసి. సో బీఆర్ఎస్ ఆఫీస్, మరో జనతా గ్యారేజ్ అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేది మళ్ళీ ఇదే క్వశ్చన్. సార్, మీకు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయాక జగన్ అన్న కార్యకర్తలు బాధపడతాడు, తెలంగాణలో ఓడిపోయాక బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజ్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కావాలి కదా, జనతా గ్యారేజ్ ఉండేది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం లాభం ఉంది, దానిలో ఉపయోగం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు జనతా గ్యారేజ్ ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చుని వారంలో ఒకరోజు నేను పార్టీ కార్యకర్తలతో ఉంటాను, పార్టీ సానుభూతి పనులైనా పార్టీ వారైనా నడిచి కలవచ్చు, ఒక 2 గంటలు ఉంటాను అనే కార్యక్రమం ఉందా? ఏదైనా వస్తే పార్టీ మీటింగ్కి వచ్చారు, మళ్ళీ ఉపన్యాసం కొట్టారు, వెళ్ళిపోయారు. ప్రగతి భవన్లోకి జనాన్ని ఎలా చేయలేదనే కదా పెద్ద విమర్శ. నాకు క్లియర్ గుర్తురావు శంకర్, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి వీళ్ళందరికన్నా చాలా పవర్ఫుల్ లీడర్, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కాదని అనలేము, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక రకంగా డామినేటింగ్ లీడర్, కాంగ్రెస్ లాంటి పార్టీలో తనకు ఎదురే లేకుండా చేసుకున్న నాయకుడు కదా, అది కూడా కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు కదా. అలాంటి నాయకుడు కూడా చాలా యాక్సెసిబుల్గా ఉండేవాడు. మేము 500 మందిని, 1000 మందిని, 300 మందిని తీసుకొని ఎన్నోసార్లు వెళ్ళాను నేను ప్రగతి భవన్కు, అనేక సార్లు, ఒక్కసారి కాదు, వందలాది మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళం. సో ప్రగతి ఆఫీసు ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీసు జనాన్ని తీసుకొని పార్క్లో వాళ్ళ ముందర గార్డెన్ ఉండేది, ఆ గార్డెన్లో వాళ్ళని కూర్చుండబెట్టే వాళ్ళం, మేము ఉండేవాళ్ళం. ముఖ్యమంత్రి ఉదయాన్నే 8 o'clock నుంచి ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్ళేవాడు, లేదు 2 ముగ్గురిని తీసుకొని వెళ్తే లోపల కూర్చునే వాళ్ళం. నేను లోపల ప్రజాప్రతినిధులకు విజిటర్స్కో ప్లేస్ ఉండేది, కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి రాజశేఖర రెడ్డి వచ్చేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవారు, అక్కడ పక్కనున్న అధికారులకు ఇచ్చేవారు. సో ఇంత క్లియర్గా ఉండేది. నాకు ఇప్పుడే గుర్తు, నేను ఇది చెప్పిన దాన్ని విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో కూడా కోట్ చేశారు. నేను ఒక DSSI పోస్ట్ల దానికి ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఒక 500 మందిని తీసుకొని వెళ్ళాడు, ఒక్కరి కాదు ఇక్కడ కాదు, 500 మందిని తీసుకొని వెళ్తే ఏం ప్రొఫెసర్ అనేవాడు, ఏం ప్రొఫెసర్ ఏంటి అన్నాడు. అంటే సార్ ఇది ఏజ్ రిలాక్సేషను, మీకు వచ్చే నష్టం ఏం లేదు, మేమేం ఎక్కువ ఉద్యోగాలు అడుగుతలేము, ఉన్న ఉద్యోగాలకు మీరే 5 ఏళ్ళుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఏజ్ రిలాక్స్ అయింది దానివల్ల, మీ ఆలస్యం వల్ల వాళ్ళు మాకు రాసుకునే అవకాశం ఇవ్వండి అని అన్నాడు. వెంటనే నా రిప్రజెంటేషన్ తీసుకొని కన్సిడర్ అని చెప్పి సంతకం పెట్టి పక్కన ఉంటే ఇది అయ్యేలా చూడండి అన్నాడు. అంటే దాని కమ్యూనికేషన్ మెథడ్ ఉంటుంది, నార్మల్గా ఇస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోరు, అయ్యేలా చూడండి అని చెప్పించాడు. అని అయిపోతుంది ప్రొఫెసర్ గారు అన్నాడు. అని వాళ్ళు జనంద వైపు చూసి ఇది ఎవరు చేశారని చెప్తారు బయటికి వెళ్ళి అన్నారు. సార్ మీరే అన్నారు. నవి నేను కాదయ్యా చేసింది, మీ ఎమ్మెల్సీ గారు చేశారు, ఆయన పేరు చెప్పండి అయ్యా, నా పేరు చెప్తారేంటి, నాకు ఇష్యూ తెలుసా, ఆయన పట్టుకొచ్చి చెప్పింది కనుక నేను చేశాను, అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేయించారని చెప్పండి, ఆయన మాకేం పోటీ కాదు, రాజకీయంగా మాకు పోటీ అయితే నేను చెప్పేవాడు కాదు అన్నాడు అవుతూ. సో అంటే అంత యాక్సెసిబుల్ ఉండేవారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీ ప్రతి ప్రజాప్రతినిధి 3 తర్వాత రాజశేఖర రెడ్డి కనుక హైదరాబాద్లో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, అసలు వితౌట్ అపాయింట్మెంట్ కలిసేవాళ్ళం, ఒక్కసారి కాదు 50 సార్లు కలవచ్చు నేను ఎమ్మెల్సీ ఉన్న రోజుల్లో. సో అంత యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ పైన విమర్శ అదే కదా, అపాయింట్మెంట్ ఇవ్వడు, అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడు. నేను ఒక పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు ఆ పత్రిక ఎడిషన్ లాంచ్కు చీఫ్ మినిస్టర్ను ఇన్వైట్ చేయాలని 20 రోజులు ట్రై చేశాను, నాకే దొరకలే, 20 డేస్, ఒక్కరోజు కాదు, ఆఖరికి నేనే వెళ్ళి లాంచ్ చేసుకున్నాను, ఇదేంటి ఎవరు పంచాయతీ ఎందుకని. సో అందువల్ల ఈ ప్రాబ్లము కేసీఆర్ అప్పుడు ఈ విమర్శ కారణం ఇది, గడిలో ఉన్నాడు, దొరతనము, ఇదన్నీ ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజ్గా మార్చితే సంతోషమే, కానీ ఆ జనతా గ్యారేజ్లో కేసీఆర్ వచ్చి కూర్చోవాలి, మళ్ళీ జనతా గ్యారేజ్లో కేసీఆర్ రాడు, కేసీఆర్ మాత్రం ఇంకెక్కడ ఉంటాడు అంటే కలవది. సో అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం కాదు నా అనుభవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు నాతో మాట్లాడుతుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు, చాలా మంది కలుస్తూ ఉంటారు,
ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ 5 ఏళ్ళు పొరపాటున కూడా కలవరు, రేరెస్ట్ అంత రేర్గా మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇది నేను 20-30 ఏళ్ళుగా చూస్తున్నాను ఈ ట్రెండ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, సార్ ఇంటికి వస్తారు, మాట్లాడతారు, గంటల ధర కూర్చుంటారు, ఏం జరుగుతుందని చర్చిస్తారు. ద మూమెంట్ అధికారంలోకి వచ్చారనుకోండి మళ్ళీ పొరపాటున కూడా నో కమ్యూనికేషన్. నా అంతా నేను ఏదైనా పబ్లిక్ రిప్రజెంటేషన్ పట్టకపోతే తప్ప నో కమ్యూనికేషన్. ఎందుకు? దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లోకి ఉంటే దే డోంట్ వాంట్ టు లిజన్. పవర్లో లేనప్పుడు పవర్లోకి రావడానికి మీకు కావాలి. ఒక్కసారి పవర్లోకి వస్తే మాకేమవుతుందో మాకేనా తెలుసు కదా. మేము ఎవరి మాట ఎందుకు వింటాం? మేము ఒకవేళ విన్నామనుకోండి వీళ్ళు ఏదో క్రిటికల్గా మాట్లాడతారు. సో మమ్మల్ని పొగడాలి. మేము అధికారంలో ఉన్న తర్వాత ఏం అద్భుతంగా చేస్తున్నాం, అసలు నీలాంటి వాడు లేనే లేడని పొగిడేటోడు కావాలి. సో ఉన్నది నాటి చెప్పేటోడు, కులం కుల చెప్పేటోడు ఎందుకు? సో ఎవరు పొగుడతారు? పదవులు ఆశించేవాడు పొగుడతాడు. నాలాంటి వాడు పదవులు ఆశించేది లేదు, పదవులు ఇస్తే తీసుకునేది లేదు. నేను పొగుడుతాను, నేను ఉన్నది నాటి చెప్తాను. సో ఇప్పుడు టీవీలో ఏం చెప్తున్నా అక్కడ కూడా అదే చెప్తా, అది రుచించదు. అందుకే అనుభవం చెప్తున్నా అంటే జనతా గ్యారేజ్ కావాల్సింది అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అయితే మంచిదే, ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి కూడా మంచిది కదా. సార్, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. అండ్